పాస్ అంత తీయాలి కదా, ఆడ పక్కన చూడాలి ఎట్లా చేసి చెప్పాలి. దాన్ని మొత్తం కాపాడు, మొత్తం శ్వాస ఇది వేసి దీన్ని బాగా నాటి అర్థమైందా, దీన్ని ఎత్తుకుని పోతారు ఇంకా అయిపోయి. ఏం చేస్తారా మొత్తం దీనికి ఆడవరకు, మొత్తం దీని ఇది వరక ఇది డిఆర్డీ తీసుకోండి కదా, అక్కడ సీఏ తీసుకున్నాడు ఆటో వరకు వేరే ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే నేను ఎన్నిసార్లు చెప్పిన ఏమో గారికి ఎన్నిసార్లు చెప్పాలి. వేరే చాలా ఉన్నాయి, ఇదేమని చేస్తారు, ఇది ఇరిగేషన్ ఇరిగేషన్ అలా అవుతాం నుంచి ఇది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. నాలుగు రూపాయలు కాదమ్మా, ఇది ఇరిగిటే వాడు ఎంత బోర్డు పెట్టుకున్నారు, ఇది డీ ఇరిగేషన్ ఆఫీస్ ప్లస్ ఇరిగేషన్ ఆఫీస్ నాలుగు ఉన్నాయి కదా, నాలుగు డివైడ్ చేసి ఎవరైతే ముందు రెండు ఫీట్లు కిందికి పోవాలి ఇది నేను చేసినట్టు ఉన్నా అసలు అది లేదు కదా. బాగా చెప్పి పదకొండు మంది ఉండాలి, ఈ మున్సిపాలిటీకి ఆల్రెడీ చెప్పిన డివైడర్ ఆ రోడ్డు రోడ్ ఓవర్ ఇది ఉంది కదా బైపాస్, బైపాస్ బైపాస్ సర్వీస్ తీసుకుని ఆల్రెడీ చెప్పిన అప్ టు ధర్మం ఈ లిమిట్స్లో మీ ప్లాంటేషన్ చేయండి. ఏది మున్సిపల్ కమిషన్ గారు సో ధరూర్ క్యాంప్లో ఏవైతే మనం నాటిన మొక్కలు ఉన్నాయో వాటిని సంరక్షించడానికి ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంటాయి. బట్ హవెవర్ ఇక్కడ మాకు అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉంటాయి కాబట్టి అన్ని ఆఫీసర్స్కి బాధ్యత ఇవ్వడం జరిగింది. అది ఎవరు ఈ ఆఫీసు ఎన్ని మొక్కలు కాపాడాలనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగా మొక్కల్ని కూడా వాళ్ళకి అలాట్ ఏ రోడ్డు ఎన్ని మొక్కలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ దీన్ని మంచిగా కాపాడి ధరూర్ క్యాంప్లో పాత ఏవైతే మొక్కలు ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాక్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏవైతే మొక్కలు నాటారో ఆ విధమైన మళ్ళీ రిజర్వినేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి క్యాంప్లో చెట్లు ఏవైతే ఇప్పుడు కొత్త స్ట్రక్చర్స్ వచ్చినాయో ఆ స్ట్రక్చర్స్లో చాలా కొన్ని చెట్లు పోయినాయి, దానికి ఒక్కొక్క చెట్టుకి 100 చెట్లు మనం పెట్టే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. సో ఆ భాగంలోనే మనం చాలా మొక్కలు నాటడం జరిగింది. ఈ మధ్య గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రి వాళ్ళు చేతుల మీదుగా చేపట్టాం, వాటిని కాపాడటానికి
మొత్తం జిల్లా యంత్రాంగం ఇక్కడ ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ విధంగా సంరక్షిస్తాం.